వచ్చింది, చాలా వరకు ఇష్యూస్ వచ్చింది. ఇప్పుడు రిజాల్వ్ అయిందా లేదా సార్? సార్ ప్రాబ్లమ్ ఆ పేమెంట్ జరిగిందా లేదా? ఎప్పుడు జరిగిందా ఆ పేమెంట్ జరిగిందా? మనకి ముత్తుకూరు మండలంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగినటువంటి పనులు 1920 జరిగినాయి. వీటికి సంబంధించి మనకి వేతనాల రూపేణ 3,90,85,417 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మెటీరియల్ రూపేణ 8,72,77,226 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం కూడా 12,63,62,643 రూపాయలు ఈ మండలంలో ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి ఆ యొక్క సోషల్ ఆడిట్ బృందం ప్రతి గ్రామంలో కూడా ప్రతి వర్క్ను కూడా తనిఖీ చేయడం జరిగింది. ప్రతి వేతనదారుని కూడా కలిసి వివరాలు తీసుకొని మరి ఆడిట్లో అక్కడ గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా వివరాలు అన్నీ తీసుకొని ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వర్క్స్ విజిట్ చేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టి మరలా ఇక్కడ మండలంలో మరి ఓపెన్ ఫారం అనేటువంటిది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఓపెన్ ఫారంలో 20 పంచాయతీలకు సంబంధించి అన్నీ కూడా వాళ్ళు ఆడిట్ బృందం వాళ్ళు ఐడెంటిఫై చేసిన వాటిని అన్నింటి కూడా ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మరి దాదాపు చాలా వరకు బాగా చేశారు. ఇక్కడ 99% రికార్డ్స్ చాలా నీట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మిగిలిన ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ ఈ డిపార్ట్మెంట్స్ చేసిన వర్క్లు కూడా మరి వర్క్లన్నీ కూడా వాళ్ళు చూపించడం, రికార్డు ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేయడం, ఆడిట్ వాళ్ళకి వర్క్లన్నీ కూడా చూపించడం, యాజ్ పర్ నామ్స్ వర్క్లు కూడా జరిగినట్టు ఆడిట్ బృందం వాళ్ళు గుర్తించిన విషయాన్ని ఇక్కడ మాకు ఓపెన్ ఫారంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ చిన్న చిన్న మాస్టర్ మిస్టేక్స్ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు 10,723 రూపాయలని రికవరీగా తేల్చడం జరిగింది. ఓన్లీ ఈ 3,90,85,417 ఏదైతే ఈ కాలువలు ఇలాంటి పనులు వేతనాలు రూపేణ చెల్లించామో వాటిలో 10,723 రూపాయలని రికవరీగా వేయటం జరిగింది. 7 రిజిస్టర్స్ అయితేనేమి, తర్వాత పంచాయతీ రిజిస్టర్స్ అయితేనేమి, తర్వాత ఈ వర్క్ ఫైల్స్ అయితేనేమి, జాబ్ కార్డ్ అప్డేషను, రోజుగార్ దివాసు అన్నీ కూడా గతంతో పోల్చుకుంటే చాలా మార్పు వచ్చింది. చాలా నీట్గా ఇక్కడ రికార్డు అనేటువంటిది వాళ్ళు బిల్డ్ చేసి ఇన్ టైంలో ఆడిట్ బృందం కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు అందరికి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.